నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ సెక్షన్. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గతంలో ఇచ్చిన హామీలని అమలు చేయని టీఆర్ఎస్ కొత్తగా ఒరగబెట్టేదేం లేదన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ లో తేజస్వి సూర్య ప్రచారం. టీఆర్ఎస్ గ్రేటర్ హామీలపై కాంగ్రెస్ విమర్శలు. కరోనాపై రేపు సీఎంలతో ప్రధాని మోడీ మీటింగ్. మరిన్ని వివరాలు చూసే ముందు న్యూస్ సెక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. సెలూన్ డోబీ ఘాట్ కు ఫ్రీ కరెంట్ తో మేనిఫెస్టో. దేశానికే కొత్త పంథా చూపిస్తానన్న సీఎం కేసీఆర్. హైదరాబాద్ కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. ఎన్నికలయ్యాక బిల్డర్ల సమస్యల పరిష్కారమన్న కేటీఆర్. పని చేయకుండా పాత మేనిఫెస్టోనే ఇచ్చారన్న కిషన్. రాష్ట్ర సంపద కాదు, కేసీఆర్ సంపదే పెరిగిందన్న లీడర్లు. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప పార్టీలో ఎవరూ లేరన్న తేజస్వి. రేపు అన్ని డివిజన్లలో బస్తీ నిద్రకు సంజయ్ పిలుపు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయాలన్న ఉత్తమ్. రేపు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక విడుదల. సీఎంఏ పన్ను కట్టకుండా గ్రేటర్ను ముంచేశారు. వందేళ్లలో లేని కబ్జాలు 7 ఏళ్లలో చేశారన్న రేవంత్. వరద సాయంపై అసద్ను నిలదీసిన మహిళలు. టీఆర్ఎస్ అభ్యర్థులకు తప్పని నిరసన సెగలు. థియేటర్ల రీ ఓపెన్ కు అనుమతిచ్చిన సర్కార్. 250 వరకు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అవకాశం. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. రేపు 8 రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్. అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కన్నుమూత. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా జనంపై తనదైన ముద్ర. న్యూస్ సెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే అజెండాను టీఆర్ఎస్ అమలు చేస్తోందన్నారు సీఎం కేసీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్ గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మెట్రో 2 దశను విస్తరిస్తామన్నారు. ఏ హైదరాబాద్ కావాలో గ్రేటర్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. అర్హులైన వరద బాధితులకు ఎన్నికల తర్వాత కూడా సాయం చేస్తామన్నారు. సినిమా థియేటర్లకు మినిమం డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తామన్నారు. దేశంలో కొత్త పద్దతిని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆ ఆవిష్కర్తగా తానే ఎదుగుతానని చెప్పారు. సెకండ్ వేవ్ కరోనాపై జనం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. జంట నగరాల ప్రజలకు నేను అందించబోయే తీపి కబురు, ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ నెల నుంచి ఇంకా నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ వాటర్ సప్లై వాళ్ళకి అందజేస్తాం. అంటే 20,000 లీటర్ల వరకు వాడుకునే వాళ్లకు 97% ప్రజలకి ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది. 24 అవర్స్ కూడా వాటర్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. జంట నగరాల్లో ఉండే సెలూన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 60-70 వేల సెలూన్లకి ఈ డిసెంబర్ మాసం నుంచి టోటల్ ఫ్రీ పవర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి లాండ్రీస్ మరియు ధోబీఘాట్స్కి వాళ్ళు వాడుకునే నీటికి కానీ, ధోబీఘాట్ల వాడుకునే కరెంట్ కానీ, వాటన్నిటికి కూడా డిసెంబర్ మాసం నుంచి ఫ్రీ పవర్ సప్లై ప్రభుత్వం చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 336,000 పైచిలకు వాహనాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. వాళ్ళందరూ కూడా మా కూడా ఈ 6 మంత్స్ పీరియడ్, అంటే 2 త్రైమాసికాలకు, వాళ్ళ క్వార్టర్లీ పన్ను ఉంటుంది మనందరికి తెలుసు. ఈ 2 క్వార్టర్స్ ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాకు రద్దు చేయండి దయచేసి, మేము కష్టంలో ఉన్నామని కోరుతూ వచ్చినారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఆ దాదాపుగా 267 కోట్ల రూపాయల పన్నది, అంటే ఈచ్ క్వార్టర్ 133 క్రోర్స్ ఉంటుంది, ఆ పన్నును కూడా రద్దు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది. మెట్రో సెకండ్ ఫేజ్ ఒకటి అమలు చేయాల్సి ఉంది. దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని ఈ ఎన్నికల ప్రణాళిక ద్వారా నగర ప్రజానికి నేను హామీ ఇస్తూ ఉన్నా. అదేవిధంగా ఎయిర్పోర్ట్ను మిస్ చేసినారు. జనరల్గా ఏ సిటీలో అయినా ఎయిర్పోర్ట్ లింక్ అనేది చాలా ప్రాధాన్యం. దాన్ని విస్మరించినారు గత పాలకులు. ఎయిర్పోర్ట్ టు మెట్రో టు ఎయిర్పోర్ట్ కంపల్సరీ లింక్ కూడా ఈ టర్మ్లో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరిని ఎన్నుకోవాలా అది మీ చేతుల్లో ఉంది. ఎటువంటి హైదరాబాద్ ఉండాలి భవిష్యత్తులో అది మీ చేతుల్లో ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి హైదరాబాదే ఉండన్నా, ప్రశాంతంగా చక్కగా అందరూ సామరస్యంగా బతికే హైదరాబాద్ కావన్నా, లేకపోతే ఏం కావాలో ఆలోచించండి. మత కలవలం, మన్ను కలవలం, కర్ఫ్యూ కావన్నా, టీఎస్ బీ పాసల హైదరాబాదా, కర్ఫ్యూ పాసల హైదరాబాద్, కమాన్ టేక్ ఎ కాల్. ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటిది 656 కోట్లతోని 656,000 కుటుంబాలకు ఇప్పటి సాయం అందించినాం. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో
ఉంటే మహా అయితే ఇంకో లక్ష రెండు లక్షల మంది ఉండొచ్చు. ఇంత ఇచ్చిన వాళ్ళం ఇంకో వంద రెండు వందల కోట్ల ప్రభుత్వం వెనుకకు పోదు. ఎన్నికల తర్వాత వందకు వంద శాతం ఆ నిరుపేదలకు కూడా ఇంకా రెండు వందల కోట్లు కానీ మూడు వందల కోట్లు కానీ యాజ్ కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ నేను హామీ ఇస్తా ఉన్నా, వాళ్ళందరూ కూడా పదివేల రూపాయలు ఇస్తాం. మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్, అంటే దీనిలో సినిమా థియేటర్స్ కూడా చేరి ఉన్నాయి నేను చెప్పే దాంట్లో, వాళ్ళందరికీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలానికి టోటల్ పవర్ మినిమం డిమాండ్ ఛార్జెస్ని కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం. 10 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించే చిన్న సినిమాలకి స్టేట్ పోర్షన్ ఆఫ్ జీఎస్టీ 9% ఆఫ్ జీఎస్టీ రియంబర్స్మెంట్ కూడా ఆ చిత్రాలకు కల్పిస్తాం. దేశాన్ని పరిపాలించిన రెండు పార్టీలు, సోకాల్డ్ జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు, రెండింటికి రెండు కూడా కంప్లీట్లీ ఫ్లాప్ అయిపోయినాయి. ఈ దేశానికి ఒక దిశ దశ ఒక మార్గదర్శనం చేయడంలో వాళ్ళకి అసలు అవగాహన కలగలేదు. దేశం ఒక కొత్త పందాలో కొత్త మార్గంలో కొత్త పద్ధతిని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ ఆవిష్కర్తగా బహుశా నేనే ఎదుగుతా కావచ్చు, నాకు ఆలోచన ఉంది. చాలామందితో నేను మాట్లాడినాను, త్వరలోనే మీరు చూడబోతారు. సెకండ్ వేవ్ కరోనా దేశంలో పొడమరిస్తూ ఉంది. ఈ సెకండ్ వేవ్లో వచ్చేది కొద్ది ఖతర్నాక్ ఉంది, ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉందని చెప్తా ఉంది. ముఖ్యంగా చలికాలం కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండే అవసరం ఉందని చెప్పినారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది, మీకు ఎంత ఖర్చు అయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటుంది, కాకపోతే మీరు సహకారం చేయాలి. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ పెడితే మళ్ళీ మునిగిపోతాం, మళ్ళీ కర్ఫ్యూలు పెట్టాల్సి వస్తుంది, లాక్డౌన్ పెట్టాల్సి వస్తుంది. ఆ దుస్థితి రావద్దంటే వస్తే మనం చెప్పేటాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్త విషయం ఏం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. పాత మేనిఫెస్టోను మళ్లీ కాపీ కొట్టారని విమర్శించారు. హైదరాబాద్ లో ఎక్కడ అభివృద్ది జరిగిందో సీఎం చెప్పాలన్నారు. 67,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. తప్పుడు హామీలతో కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారని విమర్శించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట సంపద పెరగకపోయినా కేసీఆర్ సంపద మాత్రం పెరిగిందన్నారు. ఫ్రంట్ పేజ్ టు ఫ్రంట్ పేజ్, పాత పదాలు మళ్ళీ కొత్త పేపర్ మీద ప్రింట్ చేశారు. 2016 ఎన్నికల ప్రణాళిక, ఇది 2020 ఎన్నికల ప్రణాళిక. జిహెచ్ఎంసి ఎన్నికల మేనిఫెస్టో డొల్లతనం బయటపడుతుంది. 2 గదుల ఇళ్ళన్నారు, ఎన్ని కట్టారో ఎన్ని పేదలకు ఇచ్చారో చెప్తారని భావించాం, కానీ అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా అవే మాటలు. మీరు విశ్వనగరం చేయలేదు, దీన్ని విషాద నగరం చేశారు. పాతపట్నం ప్రజల మీద ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఒక్క రేషన్ కార్డు ఈ 6.5 సంవత్సరాల్లో ఇవ్వడానికి ఏ పడ్డొచ్చిందో చెప్పాలి కేసీఆర్ గారు. నువ్వు దేశానికి దిశ దశ చూపించే ముందు తెలంగాణకు ఏమి దశ చూపించారు, ఏమి దిశ చూపించారు చెప్పాలి. ఒక కొత్త మేనిఫెస్టోలో మేము మంచి ప్రజలకు మంచినీటి ఇస్తాము. అరే, ఈ 6 సంవత్సరాలు ఏం చేసినామయ్యా? మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదా? ఎక్కడ సాధ్యం కాని పని మీరు చేస్తామని చెప్పి ఈ మేనిఫెస్టోలో హామీ ఇస్తున్నారు. నీ ఇంకా పప్పులు ఎడుకవు. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా మేనిఫెస్టోలో రాష్ట్ర ఆస్తులు పెరిగినాయని చెప్పి నువ్వు చెప్తున్నావు, నువ్వు మర్చిపోయినవేమో. అవన్నీ నీ ఆస్తులు. 4 లక్షల కోట్ల అప్పు నువ్వు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజలను అప్పులో పడేసినావు. కేసీఆర్ రాజకీయాల్ని ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ గా మార్చారన్నారు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య. సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చేంజ్ హైదరాబాద్ వెబ్సైట్ ను ప్రారంభించారు. బీజేపీపై అరాచకం విధ్వంసం ముద్ర వేసే కుట్ర జరుగుతోందన్నారు. సాయంత్రం మాదాపూర్ నుంచి లింగంపల్లి వరకు రోడ్ షో చేశారు. దేశ ప్రజలు కుటుంబ రాజకీయాలను తిరస్కరిస్తున్నారన్నారు బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ ఎంపీ తేజస్వి సూర్య. కాశ్మీర్లో 2 కుటుంబ పార్టీలను ప్రజలు క్వారంటైన్కు పంపారని, తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు. అతి సామాన్యుడు కూడా నాయకుడుగా ఎదగడం బీజేపీలోనే సాధ్యమన్నారు. సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో జరిగిన చేంజ్ హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడారు తేజస్వి సూర్య. ఈ సందర్భంగా చేంజ్ హైదరాబాద్ వెబ్సైట్ను ప్రారంభించారాయన. గవర్నమెంట్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ ద కామన్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. Government is not working for the common youth of Telangana. Government is working only for one family of Telangana. That is the difficulty of Telangana. Democracy's definition has changed in Hyderabad. What is going on in Telangana and Hyderabad?
government and party of the family, by the family, for the family. ये सब लोगों ने राजनीति को प्राइवेट एंटरप्राइज बना दिया है। हैदराबाद अभिवृद्धि बीजेपी तोने साध्यमन्नारु आ पार्टी राष्ट्र अध्यक्षुडु बंडी संजय बीजेपी की ओक्कसारी अवकाशम इस्ते भाग्यनगरम रूपरेखलु मारुस्तामन्नारु केसीआर कु पातबस्तीलो प्रचारं चेसे दम्मु लेदन्नारु बंडी संजय अराचकान्नि अणचिवेसे पार्टी बीजेपीने अन्नारु केंद्र मंत्री किशन रेड्डी केसीआर पातबस्तीनि ओवैसी कुटुंबानिकि रासिंचारनि विमर्शिंचारु అభివృద్ధి మా ద్వారా మాత్రమే సాధ్యం. మా కోటలే టీడీపీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి భాగ్యనగర్ ప్రజలు ఇప్పుడు అవకాశం ఇవ్వలే. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే భాగ్యనగరాన్ని రూపురేఖలు మార్చాం. ఈరోజు 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి కుమారుడు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్ లో మరి ఇటీవల వర్షాలు వస్తే హైదరాబాద్ ఎందుకు సముద్రంగా మారింది, 5.5 లక్షల ఇళ్లలో మరి ఎందుకు వరద నీరు వచ్చింది, ప్రజలందరూ కూడా బురదలో ఎందుకు చిక్కుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రి గారు సెలవివ్వాలి. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య. మాదాపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైన రోడ్ షో కొత్తగూడ జంక్షన్, హఫీస్పేట్ చౌరస్తా, చందానగర్, షేర్లింగంపల్లి వరకు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు తేజస్వి సూర్య. హైదరాబాద్ మే ఓవైసీ సాబ్ బోల్ రహే హై కి హైదరాబాద్ ఉన్కా షహర్ హై. హైదరాబాద్ కిస్కా షహర్ హై? హమారా షహర్ హై హైదరాబాద్, ఉన్కా షహర్ నహీ హై హైదరాబాద్. హమారా షహర్ హమారా మేయర్ యహీ హమారా సంకల్ప హో రహా హై. హైదరాబాద్ కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో వరదలు వస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచి పేదలకు పంచటమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. ఎన్నికలయ్యాక బిల్డర్ల సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పేదల్ని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ మేనిఫెస్టో రూపొందించామన్నారు టీఆర్ఎస్ నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మాత్రమే ఓట్లు అడిగే హక్కుందన్నారు మంత్రి కేటీఆర్. బంజారాహిల్స్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ 5వ జనరల్ బాడీ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్యుడి కోసమే ధరణి పోర్టల్తో పాటు ఇతర సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. డిసెంబర్ 4 తర్వాత బిల్డర్లతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సామాన్యుడికి రిజిస్ట్రేషన్ లో గాని మ్యూటేషన్ ప్రాసెస్ లో గాని లంచం ఇచ్చే బాధ ఉండకూడదు అనే ఏకైక ఎజెండాతో, అది రైతు కానీ బిల్డర్ కానీ ప్రజలు కానీ అనే ఏకైక ఎజెండాతోనే ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు పనిచేసి ఈ ధరణి అనే స్కీమ్ తెచ్చారు. వ్యక్తి కాదు, వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థీకృతమైన మార్పు ముఖ్యం అనే ఉద్దేశంతో ఈ చట్టాలన్నీ తెచ్చుకుంటా ఉన్నాం, దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. ప్రభుత్వ ఆదాయం పెంచి పేదలకు పంచడమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్ లో జరిగిన క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ బీజేపీ మతం పేరుతో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. హైదరాబాద్ కు వరదలొస్తే సీఎం లేఖ రాసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు కేటీఆర్. మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. కర్ణాటకలో, బెంగళూరులో వరదలు వచ్చినాయి, హైదరాబాద్ లో వచ్చినట్టు అక్కడ కూడా వచ్చినాయి. వాళ్ళు ఉత్తరం రాసిండు ఢిల్లీకి, రాయంగానే 4వ రోజే 669 కోట్ల రూపాయలు వచ్చినాయి. గుజరాత్ లో అక్కడ వరదలు వచ్చినాయో లేవో 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి వచ్చింది. మరి తెలంగాణ ఏం అన్యాయం చేసినాం మనం? మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసి 8 వారాలైంది, ఉలుకు లేదు, పలుకు లేదు, ఒక్క పని చేయలేని పార్టీ ఈరోజు హైదరాబాద్ లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు? ఈడికెళ్ళి రూపాయి తీసుకుపోతావు, ఆటాన వాపస్ ఇస్తావు, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు? పేదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా హిమాయత్ నగర్ వైజంక్షన్ దగ్గర కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేసి క్రాకర్స్ కాల్చారు గంగుల.
ఆరేళ్లుగా హైదరాబాద్ లో 24 గంటల కరెంటు మంచి నీరు అందిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. దేశంలోని ఇతర నగరాలకు దీటుగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అమెజాన్ గూగుల్ లాంటి కంపెనీలను హైదరాబాద్ ఆకర్షించిందన్నారు. ఏం చేసినావో చెప్పు, రేపేం చేస్తావో చెప్పు, ఇంతే ముచ్చట, వేరే లొల్లేలేదు హైదరాబాద్ ఎలక్షన్ లో. మేమేం చేసినామో చెప్తున్నాం. వరదలు వస్తే 10,000 రూపాయలు సహాయం చేసినాం, కరోనా వస్తే 1,500 రూపాయలు నెలకి ఇచ్చినాం, రేషన్ ఇచ్చినాం, ఇక ముందు కూడా ఇస్తాం, పేద ప్రజలతో ఉంటామని చెప్తా ఉన్నాం. సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజారంజకమైందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పేదలపై సీఎం కు చిత్తశుద్ది ఉందనడానికి మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థికి నిరసన సెగ తగిలింది. ఫరీదా బస్తీలో ప్రచారానికి వచ్చిన హేమలత యాదవ్ ని అడ్డుకున్నారు స్థానికులు. భారీ వర్షాలతో బస్తీ నీట మునిగినా వరద సాయం అందలేదని నిలదీశారు. అభ్యర్థి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. తమ బస్తీలో ప్రచారం చేయొద్దంటూ వెళ్లగొట్టారు. దురుసుగా మాట్లాడిన ఓ టీఆర్ఎస్ నేతపై మహిళలు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత స్థానికులకు బీజేపీ నేతలు జనానికి మద్దతు పలికారు. దాంతో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అబద్దాలు చెప్పి గ్రేటర్ ప్రజల్ని టీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా మళ్లీ అవే హామీలతో కొత్త మేనిఫెస్టోను విడుదల చేసిందని విమర్శించారు. 100 ఏళ్లలో జరగని కబ్జాలు 7 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగాయని మండిపడ్డారు. లక్ష ఇళ్లు కట్టిస్తామని చెప్పి హామీని మర్చిన టీఆర్ఎస్ మేనిఫెస్టోను చిత్తబుట్టలో వేయాలన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 100 రోజుల ప్రణాళిక అని చెప్పిన కేటీఆర్ 1000 రోజులైనా సమస్యలు పట్టించుకోలేదన్నారు. 2014 నుంచి ఇస్తున్న ఏ ఒక్క హామీ అమలు కాలేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కేసీఆర్ కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, తాగునీరు కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు ఉత్తమ్. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ పాల్గొన్నారు. నేను హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నా, అంతటా కాంగ్రెస్ కి సానుకూల పవనాలు ఉన్నాయి. జనం అంటూ నిజమే, ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు, ఏం చేయలేదు. 5 ఏళ్ల క్రితం మేనిఫెస్టోని పెట్టిండ్రు, 100 రోజుల్లో హైదరాబాద్ ని అధ్యక్షం ఇచ్చేస్తారు, ఏమీ చేయలేదు. 100 రోజులు అయిపోయినాయి, 1000 రోజులు అయిపోయినాయి, 2000 అయిపోయినాయి. ఈ రోజు మళ్ళా కొత్త దొంగ నాటకాలతో ముందుకు వచ్చిండ్రు. మేనిఫెస్టో అంటారు, అది మేనిఫెస్టో చెత్తబుట్టలేయాలి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే హైదరాబాద్ లో నాలాల ఆక్రమణ పెరిగిందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. 100 ఏళ్లలో జరగని నాలాల కబ్జాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే జరిగాయని మండిపడ్డారు. కేసీఆర్ అనుచరులు, వారి బంధువులు లేకులు నాలాలు ఆక్రమించారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేవలం 6,000 కోట్లు ఖర్చు చేసి 67,000 కోట్లుగా అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి వారి కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి చేపట్టిన తర్వాత 100 సంవత్సరాల ఆక్రమణలకు ఎంత గురైందో అంతకంటే ఎక్కువ. మూసి పరివాహక ప్రాంతము, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువు, మిగతా చెరువులన్నింటిని కూడా విధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారి సహచరులు అనుచరులు ఆక్రమణల ద్వారా ఈ ప్రకృతి వైపరీత్యానికి దారి తీసింది. మౌలాలి, ఈస్ట్ ఆనంద్బాగ్, మల్కాజ్గిరి, గౌతమ్ నగర్లలో ఎన్నికల ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. సాయంత్రం కాప్రా, చర్లపల్లి, ఏఎస్ రావు నగర్, మీర్పేటలలో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు. కరోనా, వరద కష్టాలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ లో ప్రభుత్వం 67,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు సిఎల్పి నేత షబ్బీర్ అలీ. గ్రేటర్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ కేటీఆర్లను మించిన వాళ్లు లేరని, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలన్నారు. పాత బస్తీ అభివృద్ధి కాకుండా అడ్డుకున్నది ఎంఐఎం పార్టీనే అని ఆరోపించారు. ఎన్నో వాగ్దానం చేశారు, 100 రోజుల ప్రకటన చెప్పి అది ఇప్పుడు వెబ్సైట్ ఫస్ట్ దానికి జవాబు ఇవ్వడా.
గ్రేటర్ లో టీఆర్ఎస్ ఓడితేనే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.